ఢిల్లీ రాజస్థాన్ మధ్య జరిగిన 7వ ఐపీఎల్ మ్యాచ్ ఆరంభంలో మందకొడిగా సాగినప్పటికీ చివర్లో విపరీతమైన ఉత్కంఠను కలిగించింది. ఖచ్చితంగా ఢిల్లీ గెలుస్తుంది అని అనుకుంటున్న తరుణంలో ఢిల్లీ బౌలర్లు చివరిలో భారీగా పరుగులు సమర్పించుకోవడంతో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ అనంతరం ఢిల్లీ ఓటమిపై పంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మా బౌలర్లు ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేశారు, కానీ చివర్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాము. మేము ఇంకా బాగా బౌలింగ్ చేసి ఉంటే బాగుండేది. ఆటలో గెలుపోటములు సహజం. మ్యాచ్ చివరిలో మంచు మా బౌలింగ్పై తీవ్ర ప్రభావం చూపించింది. మేము అదనంగా మరో 20 పరుగులు చేసి ఉంటే అప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. ఈ మ్యాచ్లో మేము చాలా విషయాలను నేర్చుకున్నాము. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా గెలవాలో అర్థమైంది. సెకండ్ ఇన్నింగ్స్ చివరిలో మంచు ఎక్కువగా పడింది. దీంతో మా బౌలర్లు స్లో బాల్స్ వేసినా కూడా అవి ఆగకుండా వెళ్లడంతో బ్యాట్స్మెన్కు బ్యాటింగ్ చేయడం సులువైంది. రాబోయే మ్యాచ్ల కోసం మరింత క్రమశిక్షణతో మరిన్ని వ్యూహాలతో విజయాలు సాధించడానికి కృషి చేస్తామని పంత్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.